ఉమ్మడి ఖమ్మం జిల్లా నేటి ప్రధాన వార్తలు గమనించినట్లయితే ఫీజులకు సంబంధించినటువంటి రీయింబర్స్మెంట్ పథకాన్ని తక్షణం అమలు చేయాలని, కాలేజీలకు చెల్లించాల్సినటువంటి బాకీలు ఇవ్వాలని నిరవధిక సమ్మె చేస్తున్నటువంటి డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు సమావేశం నిర్వహించాయి. ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించే వరకు ఖచ్చితంగా పాఠశాల ఏవైతే కళాశాలలు ఉన్నాయో అన్నింటినీ కూడా నిరవధిక సమ్మె పాటిస్తామని, తక్షణం ఫీజులు చెల్లించాలని, ఫీజు రీయింబర్స్మెంట్ బాకీలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. కళాశాలల బయట ఎదుట ఒక ఫ్లెక్సీ బోర్డు ఏర్పాటు చేసి నిరవధిక సమ్మె పాటిస్తున్నట్టు ప్రభుత్వానికి వినతులు చేస్తున్నారు. గత 3 ఏళ్లుగా పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలను ప్రతి రూపాయి కూడా చెల్లించాలని ప్రైవేటు డిగ్రీ కళాశాల యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నారు. మరోపక్క జులూర్పాడు మండలం పరిధిలో ఉన్నటువంటి అటవీ శాఖ పరిధిలో చిరుత సంచారం కలకలం రేపుతుంది. ఆ ఆడ చిరుత పులి పాదముద్రను ఫారెస్ట్ అధికారులు కనుగొన్నారు. మొన్న రాత్రి ఏదైతే పంట పొలాలకు కాపలా ఉన్న కుక్కలను చంపినటువంటి ఒక జంతువుకు సంబంధించినటువంటి ఆనవాళ్ళను గుర్తించేటువంటి పనిలో ఫారెస్ట్ అధికారులు అది ఆడ చిరుత పులిగా గమనించారు. ఎర్రగుంట పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాల ప్రజలు రాత్రులు పొలాల దగ్గర కాపలా ఉండేటప్పుడు కావచ్చు, అడవి ప్రాంతంలోకి వెళ్ళేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. అట్లాగే పశువుల కాపర్లు అడవి ప్రాంతంలోకి వెళ్ళొద్దని హెచ్చరిస్తున్నారు. ఆడ చిరుతకు సంబంధించినటువంటి ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసి ఆ చిరుత యొక్క సంచారాన్ని కనుగొనేందుకు ఫారెస్ట్ అధికారులు అన్ని ఏర్పాటు చేస్తున్నారు. మరోపక్క పాల్వంచ కేటీపీఎస్లో ఉన్నటువంటి 6 స్టేజుల్లో పనిచేస్తున్నటువంటి ఒక కార్మికుడికి ఉన్నటువంటి ఛాతి నొప్పి వచ్చింది. డ్యూటీలోనే కుప్పకూలిపోవడంతో అతన్ని కేటీపీఎస్ ఆసుపత్రికి తరలించగా వైద్యుల తీరు వివాదాస్పదమైంది. కనీసము చికిత్స అందించేందుకు ముందుకు రాని వైద్యులు నా రూమ్లోకి వస్తారా అంటూ కార్మికులను దుర్భాషలాడటంతో వారంతా ఆందోళన దిగారు. ఖచ్చితంగా ఎవరైతే వైద్యం అందించకుండా కార్మికుల పట్ల దురుసుగా ప్రవర్తించారో ఆ వైద్యాధికారిని ట్రాన్స్ఫర్ చేయాలని ఆందోళన చేశారు. దీంతో సిఈ మా వారికి హామీ ఇచ్చినట్టు తెలుస్తా ఉంది, ఆ అధికారిని ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పారు. ప్రస్తుతం ఆ కార్మికుడు చికిత్స పొందుతున్నాడు. అనారోగ్యానికి గురైనటువంటి కార్మికుల పట్ల ఇట్లా అనుచితంగా వ్యవహరించడాన్ని కార్మిక సంఘాలు, అట్లాగే కార్మిక లోకం అంతా కూడా తప్పుపడతా ఉంది. ఇక మరోవైపు కల్లూరు మండలం పుల్లయ్య బంజర సమీపంలో ఉన్నటువంటి పుల్లయ్యకుంట సమీపంలో ఒక మహిళా మృతదేహం లభ్యమైంది. అత్యంత కుళ్ళిపోయినటువంటి స్థితిలో లభ్యమైనటువంటి ఆ మృతదేహాన్ని పోలీసు స్థానికులు గమనించి పోలీసులు సమాచారం ఇచ్చారు. ఆ మహిళ ఎవరు అనేటువంటి కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. మహిళా క్షవానికి స్థానికంగానే పంచనామా నిర్వహించి దానికి దహన సంస్కారాలు చేసేందుకు సన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది.